అమ్మా వాళ్ళ అవుతే నువ్వేమన్నావి? నేను ఎందుకుంటారే, నేను ఎందుకోలేదమ్మా. నేనేమన్నానంటే అమ్మా సింపుల్ చుట్టుదారే, సింపుల్ దగ్గర చుట్టుదారే చేసి లెక్క చేసినా కాదు బాబు. 10 రూపాయలు డబ్బులకే వస్తా. 10 రూపాయలు చదవనాయంటే ఇప్పుడు అమ్మా 10 రూపాయలు డబ్బులకు వస్తానని చెప్పలేదే. చెప్పలేదా? అయినా నువ్వు వెళ్ళిన పని ఏముంది అమ్మా? నేను అలా పదాన్ని నడుచుకుంటూ వస్తుంటే మన గుమ్మలోనే ఎవరోనమ్మా నల్లగా ఉన్నారే. నేను అలా వస్తుంటే నవ్వుకి ఎలా చూశాడంటే అమ్మా నిలవే వాళ్ళు పరిణామా అమ్మా. గీత ఎగాదిగా చూశాడా ఏమన్నా చేశాడే? నా దగ్గర ఏమి చేయలేదే. చేశాడు గులాబులకు వచ్చి నీకే చేస్తానన్నాడు. ఏసాడు ఎలా వాడు బాబుకే వెళ్ళాడే అమ్మా. ఆ తర్వాత వాడు బాబు కూడా నీకు తెలిసినట్టే. ఎంతకరం వాకే వాడు విన్నాడంటే రాకమ్మా అనుకుంటాడు. అవునమ్మా. అవును అమ్మా. సుబ్బారావు గారు మాట్లాడగారే దయచేయండి బాబు, దయచేయండి. ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆడవాళ్ళ తప్ప పక్క మీద అన్నాడు. మన మీద ఏర్పాటా అసలే రౌడీలు. రౌడీగా మనం ఉండాలి. పోయాడు ఆయన పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయాడు. అది క్రికెట్ బంతిని కొట్టేది కొట్టేవాడి మొండా కొడుతుంది. సరేనండి బాబు, లోనకి వచ్చారు ఇంకా ముచ్చేందుకు భయపడ్డారా ఏమిటి? భయపడ్డారా తప్ప ధైర్యం సాహసం ఆయాసే అబ్బాయి పడుతుడే. ఎలా రెక్కలు పడుతుంది బాబు బాబు అడగండి. ఏమి తప్ప నాడు మమ్మల్ని ఎవరిని వెచ్చించాడే? నా గది మా చిన్నమ్మాయి గీత గది. నాయన చిన్నమ్మాయి గీత గది. అవునా? ఇంకా సీల్ తీయలే. మీరు కాదా సీల్ తీయలేదు నాయన. ఆటడం అసలు వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరే మంత్రిలో చూసి మంత్రి గారు చేసి ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరూ ఆరంభం చేయొచ్చు. ఈ పది పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని దౌడు పడతారు. సరే కానీ ఇక ఎవరిది ఆ గది? మా పెద్దమ్మాయి గది నాయన. కప్పేసిన కాడు ఆడిపోతుంది. వెనక మధ్యలో వెంకటే ఉండప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముందు ముందుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేదనే నాయన. అర్థం దాటి నా గది అడిగిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరగలేక తీసేసాం. వ్యవసాయం వ్యాపారం మార్చకూడదు. నలుగురు కూలీలు పంపిస్తా, కర్రలు చీపులు కట్టి భూమి తులిపించి బలం కలిగి చున్నం కొట్టి చోకు చేయొచ్చు. ఊరుకోమంటుంది కారు రమ్మంటుంది. నాకు నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేనాయన? సరే కానీ బాబు గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. నామస్వామి, నాగేంద్ర స్వామి, నరాజ.
అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో చూడండి. అజయ్ బాబు అలాంటారు, నన్ను వస్తున్నారు అందరికి షూటింగ్ లో మీటింగ్ లో పంపిస్తానా? అమ్మి నా సుబ్బారావు గారు, నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తే మరి ఇదిగోనమ్మ వచ్చాడు నా వరాల కుప్పమ్మ కుప్ప. ఏమి కుప్ప కుప్ప అన్న? అప్పు కోసం అప్పు కోసం రైతుగా తప్పుకుంటారా? గొప్ప గొప్ప తగ్గించడం తగినంత అయితే ఉండదు. చెప్పమంటారు లేదు ఉన్నది అమ్మాయి మిమ్మల్ని వేదవానికి వచ్చి చూసిందా? ఎదురు నుంచి వెనకని ఏమన్నాయినా చూసింది అమ్మాయి? అంతే కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు, కొండకు సత్తు వచ్చినట్టు. ఎవరి నుంచి చూడగానే ప్రొద్దు మా అమ్మాయి మిమ్మల్ని చూసింది మాత్రం ఒకటే కలవర్ ఉంటారు, మొత్తం ఎగిరి ఎగిరేసి పడుతుంది. అమ్మాయి అమ్మాయి మంచంలో బాబు నా తప్ప మంచం కింద ఎవడ ఉండలేదు చూడు. అదేం కాదు, నీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్ళు కూడా మానేసి అజిత్ చేసి అజిత్ కాదు ఆయాసం కాదు చూస్తే చిన్న కొట్టలు కంగారు పడతారు. ఎలా పోలీసులు మున్సిపాలిటీ ఆఫీసర్లు చూస్తే మీ వ్యాపారస్తులు భయపడ్డారు. అసలు నేను ఇల్లు చాలా మంచిది, టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు. అమ్మి టైగర్ అంటే ఏంటే అర్థం కాదు మీకు? రిలీజు రాదా? రాకేమైనా రొచ్చు 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 రొచ్చేసి అది ఏంటారు మీరు మా అక్క పక్క నుంచి ఉంటే మీకు చాలా అందం వచ్చిందండి. మీరు ఎలా ఉన్నారంటే బాగున్నారు. అమ్మ చెప్పి